మొట్టమొదటి అర్థం ఏంటంటే దహన బలి. ఏమంటారు దీన్ని? దహన బలి. రెండవది దీన్ని ఏమంటారంటే, మరి తెలుగులో అయితే నైవేద్య బలి. ఏం బలట? నైవేద్య బలి. మూడవది ఇంగ్లీష్లో అయితే డ్రింక్ ఆఫరింగ్, పానార్పణం అంటారు. ఏ అర్పణం ఇది? పానార్పణం. చాలా రకరకాల అర్పణ బలం. మూడవది, నాలుగవది ఏంటంటే సమాధాన బలి, పీస్ ఆఫరింగ్ అంటారు. పీస్ ఆఫరింగ్ అది నాలుగవది. ఐదవది వాళ్ళు అర్పించే అర్పణ ఏంటంటే పాప పరిహార్థ బలి. పాప పరిహార్థ బలి ఈ సంగతి మీరు గమనించాలి. చివరిది ఆరవది ట్రెస్పాస్ ఆఫరింగ్ అంటే ఏమిటి అంటే అది అపరాధ పరిహార్థ బలి. మొట్టమొదటిగా దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది పానార్పణము, నాలుగవది సమాధాన బలి, ఐదవది పాప పరిహార్థ బలి, ఆరవది అపరాధ పరిహార్థ బలి. కాబట్టి ఇందులో మొదటి మూడు మనకి ఏం చెప్తున్నాయంటే దేవునికి మనం సంపూర్ణంగా మనల్ని మనం అప్పజెప్పుకోవాలి. కమిట్మెంట్ టు గాడ్, మనల్ని సంపూర్ణంగా దేవునికి, మరి దేవుని మందిరంలో దేవునికి మనల్ని సజీవ యాగంగా దేవునికి అర్పించుకోవడం అనేది మొదటి మూడు అర్పణలు చెబుతున్నాయి. నాలుగవ అర్పణము సమాధాన బలి. ఇట్ స్పీక్స్ అబౌట్ కమ్యూనియన్, కమ్యూనియన్ ఫ్రమ్ గాడ్, కమ్యూనియన్ విత్ గాడ్, లేకపోతే దేవునితో మనకున్న కమ్యూనియన్, దేవునితో మనకున్న సమాధానాన్ని గురించి మాట్లాడుతుంది. ఇక చివరి రెండు బలులు ఇవేంటంటే, మరి అపరాధ పరిహార్థ బలి, పాప పరిహార్థ బలి, దేవునితో మనల్ని కడుక్కోవటం, దేవునితో మనం సరి చేసుకునే బలుల గురించి మాట్లాడుతున్నాయి. ఈ ఆరు బలుల గురించి ఉదయకాలంలో క్లుప్తంగా ధ్యానించి మొట్టమొదటిగా మనం చదివిన వాక్య భాగంలో, మరి లేవే కాండం మొదటి అధ్యాయం దహన బలి గురించి మాట్లాడుతుంది, లేవే కాండం రెండవ అధ్యాయం నైవేద్య బలి గురించి మాట్లాడుతుంది, లేవే కాండం మూడవ అధ్యాయం దహన బలి గురించి మాట్లాడుతుంది, లేవే కాండం నాలుగవ అధ్యాయం సమాధాన బలి గురించి మాట్లాడుతుంది, లేవే కాండం ఐదవ అధ్యాయం ఇది పాప పరిహార్థ బలి గురించి మాట్లాడుతుంది కదా. దహన పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి గురించి కూడా మాట్లాడుతున్నాయి. కాబట్టి విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. సరే మొట్టమొదటిగా ఈ ఆరుటి గురించి క్లుప్తంగా, మరి డీటెయిల్గా మనకైతే సమయం లేదు, చాలా క్లుప్తంగా కొద్దిగా చూద్దాం. ఈ దహన బలి అంటే ఏంటంటే, ఈ దహన బలికి ఉన్న షరతులు ఏమిటి, కండిషన్స్ ఏమిటంటే, రెండవ వచనం మూడవ వచనం కింద మనం చదివాం, లేదే కన్నా మొదట చేయ మూడవ వచనం, అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలో అయిన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావలేను. అది గోవులు అంటే గోవులు అవి ఎదురు తిరిగేవి కావు. గోవులు ఎలా అంటే అంటే సాధు జంతువు కాబట్టి అవి లోబడ జంతువు అని అర్థం చేసుకోవాలి. రెండవది మగది అని మాట ఉంది, మగ తీసుకొని రావాలి. మూడవది నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాయి కదా. ఈ దహన బలి ఇస్రాయేల్ ప్రజలకు అర్పించే ఈ ఆరు అర్పణలు కూడా, ఈ ఆరు బలులు కూడా రాబోయే కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కలవర శిలువలో అర్పణగా, ఆయన బలిగా మన కొరకు అర్పించుకుంటున్నాడు. చూడండి ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏ విధంగా అర్పించుకున్నాడో అక్కడ రాయబడిన మాటలు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసులుగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అర్పణముగాను బలిగాను దేవునికి అప్పగించుకున్నాడు. దానికి సాదృశ్యంగా, దానికి ఛాయగా ఇస్రాయేల్ ప్రజలు వారం రోజుల్లో ఈ బలులు అర్పించేవాళ్ళు. కాబట్టి ఈ బలుల వల్ల కాదు కానీ, మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కలవరిశిలువలో ప్రాణం పెడతాడు కనుక వారి పాపాలు క్షమించబడతాయి. హెబ్రీయుల రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయం, హెబ్రీయుల రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయంలో నేను చదువుతాను, ధర్మశాస్త్రము రాబోతున్న మేలులా ఛాయగలదయే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలు వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయలేవు. చూడండి ఇక్కడ రెండవ చదువుతాను, అలాగూ చేయగలిగినలా సేవించు వారికి ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక్కడ ఉండదు కనుక
వాటిని అర్పించడం మానదురు కదా. అయితే ఆ బలు అర్పించడం చేత ఏటేటో పాపములు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయట అసాధ్యము. కాబట్టి మరి ఆరంభ రోజుల్లో ఏం చేసామంటే ఏదైనా పాపం చేస్తే ఒక బలి అర్పించాలి, సంవత్సరానికి ఒక బలి అర్పించాలి, మరి ఆ యొక్క సీజన్లో వల్ల బలి అర్పించాలి, ఆయా పండుగల్లో బలి అర్పించాలి. కానీ మరి పాపాలు పోతాయా? పాపాలు పోవు, మరలా పాపాలు మరలా వాళ్ళకి జ్ఞాపకం వచ్చాయి. కాబట్టి ఈ యొక్క రక్తం అది మేకల యొక్క రక్తము ఎడ్ల యొక్క రక్తము పాపమును తీసివేయట అసాధ్యం. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఒక్కసారి అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం ఈయనైతే పాపము నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టచ్చు. ఇంకా ఒక్క అర్పణ చేత కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఒకటే ఒక అర్పణ కలవరి శిలువలో ఆయన చనిపోయాడు. ఇశ్రాయేల్ ప్రజలు మాటి మాటికి బలులు అర్పించే వాళ్ళు. ఈ బలులు ఏం చెప్తున్నాయంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాయి. ఈ బలులు ఏం చెప్తున్నాయి? యేసు ప్రభు వారిని చూపిస్తున్నాయి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే మొట్టమొదటి బలి ఇది దహన బలి. దహన బలికి ఒక చక్కని ఒక ఆవుకు తీసుకోవాలి. ఆ ఆవుది కూడా మగదు ఉండాలి, అది కూడా వితౌట్ బ్లెమిష్ నిర్దోషమైనదిగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో ఉంది. మొదటి పేదకు మొదటి అధ్యాయం 18:19 పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు అది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ దహన బలి ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలు యాచకులు మరి వారు అర్పించే ఆ బలిపీఠ మీద అర్పించే ఆ బలులు ఆ దహన బలి ఏం చూపిస్తున్నాయంటే వాళ్ళు అర్పించే ఆ గోవులు, వాళ్ళు అర్పించే ఆ మగవి, వాళ్ళు అర్పించే ఆ యొక్క నిర్దోషములు ఏం చూపిస్తుందంటే మన ప్రభు యేసుక్రీస్తు వారు. ఆ బలిపీఠం ఏం చూపిస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను చూపిస్తుంది. ఆ బలిపీఠం మీద ఆ యొక్క మేకలు కోడలు ఏ విధంగా దహించబడ్డాయో, ఏ విధంగా అర్పించబడ్డాయో కలవర సిలువలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కసారే ఆయన అర్పించబడ్డాడు. పలుమార్లు వారు అర్పించడం ద్వారా వారి పాపాలు క్షమించబడవు. ఒక తప్పు చేస్తారు వారి పాపం బలి అర్పిస్తారు, వారి పాపం క్షమించబడుతుంది. మరలా ఇంకేదైనా తప్పు చేసినప్పుడు మరలా బలి తీసుకుని రావాలి, మరలా వారి పాపాలు క్షమించబడతాయి. చూడండి 4వ అధ్యాయం 20వ వచనం లేవే కాండం 4వ అధ్యాయం 20వ వచనం కోడని చేసినట్లు దీని చేయవలను అట్లే దీని చేయవలను యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. కాబట్టి అది తాత్కాలికమైన క్షమాపణ. క్షమాపణ కలుగుతుంది, అది తాత్కాలికమైన క్షమాపణ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన దహన బలిగా అంటే దహన బలి దాని విధానాలు నేను మీతో మాట్లాడాను, అవన్నీ మీరు డీటెయిల్గా చదువుకుంటే దాన్ని ఏ విధంగా చేస్తారు, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ ఏ విధంగా ప్రోక్షిస్తారు, వాటిని ఏ విధంగా కడుగుతారు, వాటిని ఏ విధంగా దహన బలిగా అర్పిస్తారు, అవన్నీ మీరు తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ దహన బలి అంటే అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తన్ను తాను దేవునికి సజీవంగా అప్పచెప్పుకున్నాడు కదా. అందుకే రోమాపత్రిక 2వ అధ్యాయం ఉంది, అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే ఏమిటంటే రోమా 2వ అధ్యాయం 2వ వచనాలు కాబట్టి సజీవ యాగంగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సజీవ యాగంగా ఆయన సమర్పించుకున్నాడు, ఆయన దహన బలిగా ఆయన సమర్పించుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం యోహాను 10:17 కూడా ఈ మాటలు ఉన్నాయి. మరలా తీసుకునేటట్లు నా ప్రాణమును పెట్టుచున్నా అందువలనే ప్రేమించు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును పెట్టాడు, యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని పోషించాడు, ఆయన తండ్రికి విధేయత చూపించాడు, ఆయన తండ్రికి ఎదురు తిరగలేదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో
ఆ మాటలు ఉన్నాయి. రోమా 5:19 రోమా 5:19 ఒక మనిషిని విధేయత వలన పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు విధేయత చూపించాడు. ఆయన కలువరి శిలువలో నీ కొరకై నా కొరకై దానబలిగా ఆయన అర్పించబడ్డాడు కనుక ఆయన ఎదురు తిరగలేదు. ఆయన మగది నిర్దోషమైన ఒక గొర్రె పిల్లగా మరి నిర్దోషమైన రక్తం అయింది. ఆయన రక్తంలో దోషం లేదు. నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అదేవిధంగా హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 10:10 ఇందాక మనం చదివామా, 10:10 కూడా ఇందాక మనం చదివినట్లుగా యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనకు పరిశుద్ధపరచబడి ఉన్నాము. మీకు అర్థమవుతుందా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు కనుక రాకపోయి ఉంటే ఈ రోజున ఎన్ని బలులు అర్పించాలో మనం. కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ఒక బలిగా అర్పణంగా నీ పక్షంగా నా పక్షంగా ఆయన అర్పించబడ్డాడు కనుక ఈ రోజున నీవు నేను ఇంకేమీ బలి అర్పించాల్సిన అవసరం ఉందా? లేదు. అందుకే నీవు దహన బలిని కోరువాడు కావు. విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన 51:17 చదువుతారా, కీర్తన గ్రంథం 51:17 అక్కడ రాయబడిన మాటలు. కీర్తన గ్రంథం 51:17 దేవా చేయవు నీ అది కదా, నీవు బలిని కోరువాడవు కావు, నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఈరోజు మనం అర్పించాల్సిన అర్పణలు ఏమిటంటే పూర్వకాలంలో ఇస్రాయేల్ ప్రజలు అర్పించినట్లుగా ఆ దహన బలులు మనం అర్పించం. కానీ మనం అర్పించే అర్పణలు మనం అర్పించే బలులు ఏమిటాయంటే దహన బలు ఆయనకి ఇష్టం లేదు. అయితే ఆయనకి ఏమి ఇష్టమంటే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు, నలిగిన హృదయము నీవు అలక్ష్యం చేసేవాడు కావు. కాబట్టి అటువంటి హృదయంతో హృదయ కాలంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై ఆయన దహన బలిగా ఆయన నీ కొరకై అర్పించబడ్డాడు. ఆయన మరి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు చూడండి ఈ దహన బలి గురించి కొంచెం చూద్దాం. అదే లేవ్యకాండం మొదటి అధ్యాయంలో 9వ వచనంలో ఉంది, అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగినట్లు యాజకుడు దానంతయు బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన అది అంత మాత్రమే కాదు 13 చివరిలో ఉంది, అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అదేవిధంగా 17 చివరిలో ఉంది, అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దహన బలిగా కలువరి శిలువలో తనను అప్పగించుకోవటం వల్ల అది దేవునికి ఇష్టమైన, అందుకే యేసు ప్రభువారు సువాసన మాట మనం చూసాం ఇందాక ఎఫెసీ 5 ఏముంది అక్కడ, క్రీస్తు మనల్ని ప్రేమించి మీ కొరకు పరిమళ గల సువాసనగా. మళ్ళీ ఆ మాట చదవండి, ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండే కొరకై. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవటం వల్ల తండ్రి అయిన దేవుడు పరిమళ వాసన అది ఆయనకు ఎంతో ఇష్టమైంది. ఎవరికి? తండ్రి అయిన దేవునికి తన కుమారుడు కలవలసిన చనిపోవటం ఆయన ఇష్టంగా దాన్ని ఆగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ దహన బలి గురించి మనం చూశాం. దహన బలి యేసు ప్రభు వారు దహన బలి యేసు ప్రభు వారికి సాదృశ్యం ఉన్న సంగతి ఈ బర్న్ ఆఫరింగ్ ఇట్ షోస్ అబౌట్ జీసస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అది మొట్టమొదటి సంగతి. ఇక 2వ చూడండి, 2 ఏం చెప్పుకున్నాం మనం, నైవేద్యమైన బలి, ఇంగ్లీష్లో మీట్ ఆర్ మీల్ ఆఫరింగ్. నైవేద్య బలిలో ఏముంటుందంటే 2వ అధ్యాయం నేను చదువుతాను, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోరువ పిండితో ఉండవలను, అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాన్ని వేసి యాజకులకు అహరోను కుమారుయుతకు దాని తేవను, అందులో నుండి యాజకుడు తన చెరలో పిండితది చీరతో చీరడు నూనెయు చీరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగము జ్ఞాపకార్థముగా దహింపవలను. 4వ వచనం చదువుతాను, నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినది పొంగనిదైన గోధుమ పిండి అప్పడములే కానీ నూనె రాసినది పొంగనిదైన పూలే కానీ కావలను. కాబట్టి విజ్ఞాపకం అంటే
రెట్టెలు అంటారు. ఇవి మరి ఇందులో కొన్నింటిని ఏం చేస్తారంటే యాచకులు మాత్రమే తింటారు ఈ రొట్టెలు. దేవుడికి అర్పించిన తర్వాత మిగిలిన రొట్టెలు పరిశుద్ధమైన స్థలంలో పెడతారు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతారు, ఏమని అడుగుతారు వాళ్ళు, ఏంటయ్యా నువ్వు సమాధి సబాత్ రోజు విశ్రాంతి నాన నీ యొక్క శిష్యులు ఏం పని చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఇదేం పన కంకులు తిట్టుకున్నారు అన్నప్పుడు యేసు ప్రభువు చెప్తాడు, మీకు తెలియదా, మీరు బైబిల్ చదవలేదా, మీరు వాతావరణం శాస్త్రం చదవలేదా, యాజకులు తినాల్సిన రొట్టెలు ఎవరు తినాలట, దావీదు తిన్నాడు. అంటే యాజకులు మాత్రమే, అంటే ఈ నైవేద్యం యొక్క అర్పణ అర్పించినప్పుడు ఆ నైవేద్యపు రొట్టెలు, ఆ రొట్టెలు తినేమంటారంటే మీకు ఒక చక్కని పేరు ఉంది, ఈ రొట్టెలను యాజకులు మాత్రమే తినవలసిన రొట్టెలు ఇవి. కాబట్టి రెండవ బలి ఏం బలి అంటది, ఏం బలి, నైవేద్య బలి. ఈ నైవేద్య బలి ఉపయోగించాల్సింది ఏమిటంటే గోధుమ పిండి. గోధుమలు ఏం చేస్తాయి, ముందు గోధుమలు తీసుకురావాలి. గోధుమ పిండి ఎలా ఉంది, గోధుమలు తీసుకురావాలి, ఆ గోధుమలు దంచాలి. ఏం చేయాలి, గోధుమలు దంచాలి. ఎప్పుడైతే గోధుమ పిండి ఉంది, పిండి గిన్నెలో పిండి కడతారు, అప్పుడు ఆ రోజుల్లో వాటిని దంచాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దంచబడ్డాడు. యేసుప్రభు అంటాడు గోధుమ గింజ, యేసుప్రభు ఏం చెప్పాడు, యోహాను రెండో అధ్యాయంలో గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే కానీ అది ఫలించదన్నాడు యేసుప్రభు వారి గోధుమ గింజకు సాదృశ్యం. కాబట్టి ఈ గోధుమ గింజలు గోధుమ పిండిగా మార్చబడాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై ఆయన మరి ఆయన పగలగొట్టబడ్డాడు, ఆయన దున్నబడ్డాడు. కాబట్టి ఈ గోధుమ పిండి మన ప్రభువైన యేసుప్రభు వారిని చూపిస్తుంది. నూనె ఇక్కడ ఏం చూపిస్తుందంటే, నూనె ఏం చూపిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ ఉండాలి. ఇక మూడవది సాల్ట్ అనే మాట, అక్కడ ఉప్పు అనే మాట కూడా ఉపయోగించారు. ఎక్కడుంది ఉప్పు అనే మాట, నైవేద్యంలో దానికి ఉప్పును కలపాలి. మీకు కనబడుతుందా, ఉప్పును కలపాలన్నమాట. చూడండి 13వ వచనం, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పును చేర్చవలెను, నీవు దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను, నీ అర్పణములు అన్నిటితోనూ ఉప్పు అర్పింపాలి. ఉప్పు అంటే ఏం చూపిస్తుంది అంటే, ఉప్పు సాల్ట్ షోస్ ఏమిటది, ప్యూరిటీ. ఈ ఉప్పు దేని చూపిస్తుంది, పవిత్రతకు సాదృశ్యం. కాబట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పవిత్రుడని దేవుని యొక్క వాక్యంలో ఉంది. అంత మాత్రమే కాదు, దానికి తేనె కలపకూడదు. చూడండి ఆ మాటలు 2వ అధ్యాయంలో ఎక్కడున్న మాటలు, తేనె కలపకూడదు. తేనె మాట త్వరగా చూడాలి మీరు, తేనె నూనె కాదు, తేనె కూడా ఉంటుంది లేదా, తేనె దానికి తేనె కలపకూడదు అన్న మాట చదువుతాను. దానికి తేనె కలపకూడదు అన్నమాట, అయ్యో 11వ వచనం, మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏది, పులుసున పొంగిన దానితో పులిసి పొంగిన దానితో చేయకూడదు, ఏలైనగా పులుసినదైనను తేనె ఏనను యెహోవాకు హోమముగా దహింపవలదు. తేనెను తీసుకుని రావద్దు. అంటే యేసుప్రభు వారికి ఆయనలో ఏమీ కలపాల్సింది లేదు కదా, యేసుప్రభు వారు ఏమైనా కలపాలి కదా, మనం యేసుప్రభు వచ్చే లక్షణాలు ఏమి కలపాల్సింది లేదు, ఏమి తీసివేయాల్సింది లేదు, ఏమీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు. కాబట్టి ఈ యొక్క సరే మీకు అర్థమైంది ఏంటంటే, ఈ యొక్క దహన బలి ఏ బలిది, నైవేద్య బలి. ఈ నైవేద్య బలి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది అని యేసుప్రభు అంటాడు, నేను జీవాహారము, నేనే ఆన్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. బ్రెడ్ ఈ నైవేద్య బలి ఏ బ్రెడ్ను చూపిస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జీవాహారం, ఆహారం మనం భుజించాలి. మీకు అర్థమవుతుంది కదా, మొట్టమొదటి దహన బలి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. రెండవదిగా మీట్ ఆఫరింగ్ ఆర్ మీల్, నైవేద్య బలి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఇక మూడవ అర్పణం ఏమిటి, ఏమిటి పానార్పణం. ఏ అర్పణం ఇది, పానార్పణం. లేదే కారణం లేదు కానీ సంఖ్యాకాండంలో ఈ మాటలు ఉన్నాయి. సంఖ్యాకాండం పదిహేనవ అధ్యాయం 4 నుంచి 1, యెహోవాకు అర్పణం అర్పించేవాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యంగా తేవలను, ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి బలి మీదనేమి పోయిటకై 30వ ద్రాక్ష రసము పానార్పణముగా సిద్ధపరచవలను. ఏ అర్పణ ఇది,
పానార్పణముగా ఇది లిక్విడ్గా ఉంటుంది. మధు అర్పణము ఇందాకది అది బ్రెడ్ అది కదా. ఈ అర్పణం ఏమిటి? ఇది అర్పణమే కానీ లిక్విడ్ లిక్విడ్ రూపంలో ఉంటుందని దేవుని యొక్క వాక్యం ఉంది. పానార్పణం అనే మాట మీరు గమనించాలి. అదేవిధంగా పదవ వచనంలో కూడా చూడండి, మరి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా పడిన్నర ద్రాక్ష రసమును పానీయార్పణముగా తేవలను. పానార్పణమన్నా పానీయార్పణమన్నా ఒకటే. కాబట్టి మూడవ అర్పణము పానార్పణం. ఈ పానార్పణం ఎవరు? ఇది కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. కీర్తన గ్రంథం 22:14 కీర్తన గ్రంథం 22:14 చూడండి, నేను నీళ్ల వలె పారవేయబడి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాటలు, నేను నీళ్ల వలె పారవేయబడి ఉన్నాను, యేసు ప్రభువారు నీ కొరకై నా కొరకై ఆయన పానార్పణముగా పోయబడి ఉన్నాడు. యెషయా గ్రంథం 53:12 కూడా ఇవే మాటలు ఉంటాయి. యెషయా గ్రంథం 53:12, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును, గనులతో కలిసి అతని కొల్ల సొమ్ము విభాగించుకును, ఏలైనగా మరణమునందునట్లు అతను తన ప్రాణమును ధారపోసెను. ధారపోయటం అంటే అంటే కదా నీళ్ళధార అంటాం కదా నీళ్ళధారగా. అదేవిధంగా తన ప్రాణం ఎట్లా వేసాడు ఆయన? ధారపోసాడు, అనగా పానార్పణం గావించబడ్డాడు అని చెప్తుంది. ఫిలిప్ కూడా పౌలు కూడా ఈ మాటలు చెప్తున్నాడు. మరి ఫిలిప్ అంటాడు, నేను కూడా పానార్పణంగా పోయబడుచున్నాను. అంటే పానార్పణ అంటే అర్థం ఏంటంటే అది ఎంతో శ్రమ కదా, ఆ యొక్క లిక్విడ్గా మారిపోవడం. ఫిలిప్లకు రాసిన పత్రిక 2:17 ఫిలిప్లకు రాసిన పత్రిక 2:17 నీ విశ్వాస యాగములోను సేవలోను నేను పానార్పణముగా పోయబడిను, నేను ఆనందించి అది అంటే పానార్పణం అంటే అర్థం ఏంటిది? అది ఈజీ కాదు, చాలా నేను ఎంతో శ్రమ, నా కన్నీళ్ళు నేను కన్నీళ్ళు పాడుతున్నాను, నేను రక్తం అంటే అంత రక్తం ఒలికించుట శ్రమ, నీళ్ళు ఒలికించుట, చెమట ఒలికించుట, కన్నీళ్ళు గార్చుట, ఇవన్నిటి కూడా సరే నేను పానార్పణముగా పోయబడుతున్నాను. అలనాడు ఇస్రాయేలు పానార్పణాన్ని డ్రింక్ ఆఫరింగ్ను మరి ఈయన జ్ఞాపకం చేసుకుని, నాకంటే ముందుగా నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై పానార్పణముగా పోయబడ్డాడు, అయితే మేము రక్షించిన కొరకై మీ రక్షణ కొరకై నేను పానార్పణముగా పోయబడుతున్నాను. 2:4 అక్కడ కూడా పౌలు చెప్తున్న ఇవే మాటలు. 6:6 నేను ఇప్పుడే పానార్పణముగా పోయబ అంటే పానార్పణం అంటే అర్థం ఏంటంటే ఎక్కువ శ్రమ, మిక్కిలి శ్రమ. ప్రభునేశం తీసుకువారు నీ పక్షంగా నా పక్షంగా ఆయన మన కొరకై పానార్పణం వాణించబడ్డాడు, ఆయన నీళ్ళవలే ఒలికించబడ్డాడు, తన ప్రాణమును ధారగా పోసాడని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఈ మొదటి మూడు అర్థాలు ఏం చెప్తున్నాయంటే మనల్ని మనం ప్రభువుకు అర్పించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు అర్పించుకున్నాడు, మనం కూడా ఇది మనల్ని మన ప్రభువుకు అప్పచెప్పుకోవాలి. కమిట్మెంట్, ఈ మూడు అర్పణలు కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నాయి. ఏ అర్పణలు మొదటిగా చెప్పండి? దహన బలి, 2వదిగా నైవేద్య బలి, 3వదిగా పానార్పణ, 4వది పీస్ ఆఫరింగ్, దీని ఏమంటారంటే సమాధాన బలి. ఈ సమాధాన బలి గురించి 3వ అధ్యాయం మాట్లాడుతుంది. 3వ అధ్యాయం అతడు అర్పించినది ఏ 3వ అధ్యాయం? లేవేకాండ 3వ అధ్యాయం. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులతో ఉన్నది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే కానీ ఆడదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిగా తీసుకుని రావాలను. ఇక్కడ మాత్రం మినహాయింపు ఉంది. ఈ సమాధాన బలి ఆడదైనా మగదైనా తీసుకుని రావాల్సి ఉంది. కాబట్టి 6వ వచనం ఇదే మాట్లాడతాయి, యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది. కాబట్టి ఈ సమాధాన బలి గురించి వివరణ నేను మీకు చెప్పను. కాబట్టి అవన్నీ మీరు తర్వాత యాజకుడు ఏ విధంగా దాన్ని దహిస్తాడో, యాజకుడు దాని ఏ విధంగా మరి దాని యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తాడు చూడండి, అతని గురించి కొంచెం చూద్దామా. 8వ వచనం, దాన్ని అర్పించు తన తల మీద అతను తన చేయి నుంచి ప్రత్యక్ష గుడారు దాన్ని వదిలిపోవను, అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తంలో ప్రోక్షిపోరు, ఆ సమాధాన బలి పశువుకు క్రొవ్వును ముటిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రంలోని క్రొవ్వును ఆంత్ర మీద క్రొవ్వు అంతటిని ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి 4వ బలి ఏమలేది? సమాధాన బలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సమాధాన బలిగా
నీ కొరకై నా కొరకై అప్పగించబడ్డాడు. అంటే ఏం చెప్తుంటే మనం యేసు ప్రభుతో సమాధానం కలిగి ఉండాలి అని చెప్పిస్తుంది. కాబట్టి చూడే మాట రెండవ కొరకు 5వ అధ్యాయం ఈ సమాధాన బలి గురించి యేసు ప్రభు వారు నీ కొరకై నా కొరకై ఏ విధంగా సమాధాన బలిగా అప్పగించాడు. 2వ కొరకు 5వ అధ్యాయం 16వ వచనం 2వ కొరకు 5 కాబట్టి అది కాదు ఇక్కడ చదువుతాము 20వ వచనంలో కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై మేము దేవుడితో సమాధానపడని క్రీస్తు పక్షంగా మిమ్మను బతిమాలుపరుచున్నాము. యేసు ప్రభు వారు సమాధాన బలిగా నీ కొరకై నా కొరకై అర్పించబడ్డాడు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, దేవుడితో ఏం చేయాలి, మనం సమాధానపడాలి. ఆయన సమాధాన బలి మన ప్రభుతో మనం సమాధానపడాలి. కొలొస్సయులకు రాసిన పత్రికలు కూడా ఈ మాటలు ఉన్నాయి, 1వ అధ్యాయం 20వ వచనం యేసు ప్రభు వారు సమాధాన బలిగా అర్పించబడ్డాడు. కొలొస్సయులకు 1:19 తెలుగులో ఆయన యొక్క సర్వ సంపూర్ణత నివసింపవలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, సంధి అంటే అటువంటిది తెలుగులో సమాధానం, ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునమైన పరలోకమందునమైన వాటన్నిటినీ ఆయన ద్వారా తనకు సమాధానపరుచుకోవాలని తండ్రి అభీష్టమైన మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన సమాధాన బలిగా కలువల శిలువలో అప్పగించబడ్డాడు. సమాధాన బలి దాని విధానం అంతా కూడా 3వ అధ్యాయంలో యాజకులు ఏ విధంగా సమాధాన బలి అప్పగిస్తారో దేవుని యొక్క వాక్యంలో ఉంది. చూడండి ఆ మాటలు. మరి ఇంకా 1వ యోహాను 2వ అధ్యాయం ఇది ఒక మాట చూద్దాం, అంటే సమాధాన బలి గురించి 1వ యోహాను 2వ అధ్యాయంలో యోహాను కూడా ఆ మాట యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సమాధాన బలి అన్న మాటలు అక్కడ కూడా ఉన్నాయి. 2వ అధ్యాయం 1:2 నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు రాయించున్నాను, ఎవడైనా పాపము చేసిన ఎలా నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యుద్ధమునకు ఉన్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకము కొరకై సమాధాన బలిగా శాంతికరమైన బలిగా కలవరిశిలో ఆయన అప్పగించబడ్డాడు. కాబట్టి వీటన్నింటిని చూస్తే మనం ఏంటంటే యేసుక్రీస్తు ఆ సమాధాన బలి అటుది ఏవలేది. ఈ సమాధాన బలిని యాజకులు ఎక్కడ అప్పచెప్తారు మీకు తెలుసా? సమాధాన బలి 3వ 4వ బలి ఏమిటి? సమాధాన బలి. కాబట్టి ఇది 4వది. 5వది ఏం చెప్పుకున్నాం మనం? పాప పరిహారార్థ బలి. ఈ పాప పరిహారార్థ బలి కూడా మన ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరైనా సరే ఏ రోజుల్లో, ఆ రోజుల్లో యాజకుడు కానీ ఆ రోజుల్లో సాధారణమైన విశ్వాసులు కానీ యూదులు కానీ ఎవరైనా పొరపాటున పాపం చేస్తే యాజకుడి దగ్గరికి ఒక ఏం తీసుకున్నా ఒక కోడని తీసుకున్నారుందా? లేవ్యకాండం 4వ అధ్యాయంలో దీని డీటెయిల్స్ ఉన్నాయి. లేవ్యకాండం 4వ అధ్యాయంలో అతడు 4వ వచనం అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషక్తుడైన యాజకుడు ఆ కోడెతో రక్తంలో కొంచెం తీసి ప్రత్యక్షపు గుడారములకు దాన్ని తీయవలెను. అంటే ఇట్లా కోడని ఇట్లా పెడతాడు, కోడ మీద చేయి పెడితే అర్థమైంది నేను చేసిన పాపాలని ఎన్ని మీద పోవాలి, ఇప్పుడు కోడ మీదకి పోవాలి అంతే. మనం చేసే పాపాలన్నీ కూడా యేసు ప్రభు మీదకి వచ్చాయి. కల్వరి శిలువలో నీ నా పాపాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మోసాడు. పేతృ పత్రికలో ఈ మాటలు ఉన్నాయి, పాప పరిహారార్థ బలిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం మరి ఈ బరిలో గర్భం ఉన్నప్పుడు కొన్ని వచనాలు చూడాల్సి వస్తుంది, మీరు విసుకోవద్దు. 53వ 4వ వచనం నిశ్చయముగా భరించను మన వ్యసనం వహించను అయినను మొత్తమైన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను ఎంచితిమి మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి అతడు. కాబట్టి మన దోషాలన్నీ కూడా మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు పాప పరిహారార్థ బలిగా
అంటే ప్రతి కూడదేవుడు యాజకుడు అభిషక్తుడు యాజకుడు వధించక ముందు దాని మీద చేతులు పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు నీ నా పాపాలు ఆయన మోసుకున్నాడు, లేదా నీ నా పాపాలు లిటరల్గా ఆయన మోసుకున్నాడు. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక అక్కడ మాటలు లిటరల్గా ఉన్నాయి. 2:24 మొదటి పేతురు 2:24 మన పాపముల నిమిత్తము చనిపోయి జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములు నారు మీద మోసుకుని అర్థమైంది మీకు ఇప్పుడు. అంటే నా పాపాలన్నీ కొడబిడి పోయినట్టుగానే నా పాపాలను యేసు ప్రభు గారు కలవరిశిలో ఆయన మోసుకున్నాడు అన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. యేసు ప్రభు అంటాడు మత్తయి 26 అధ్యాయంలో అంటాడు, ఇది అనేకుల పాప క్షమాపణ కొరకై చిందింపబడుతున్న నిబంధన రక్తము, ఇది సిన్ ఆఫరింగ్. యేసు క్రీస్తు ప్రభు గారు ఆయన మనకు పాప పరిహారార్థ బలి. అది 5వది 6వది ఏంటంటే ట్రెస్పాస్ ఆఫరింగ్, దీని ఏంటంటే ఏ బలి, ఇది అపరాధ పరిహార్థ బలి. లేవ్యకాండం ఐదవ అధ్యాయం అంతా కూడా అపరాధ పరిహార్థ బలి గురించి మాట్లాడుతుంది. 1:5-15 ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటు చేసిన ఎడల పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులుముల విలువ గల నిర్దోషమైన పొట్టేళ్ళను మందుల నుండి అపరాధ పరిహార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకున్నాడు. ఇది ఇతరులకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు, దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలకు అపరాధ పరిహార్థ బలి. ఈ అపరాధ పరిహార్థ బలి ఎక్కడ వధించాలంటే చూడండి ఆ మాటలు, మరి అది పాలను వెలుపల అన్నమాట ఉంది. 5వ అధ్యాయంలో పాలను వెలుపల దాన్ని వధించాలన్నమాట ఉందా? 5:16 నేను చదువుతాను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపంలోని నష్టం నెచ్చుకొని ఎక్కడ ఆ మాటలు ఎక్కడ అంటే పాలము వెలుపల 6వ అధ్యాయం మాటలు ఉన్నాయి. దాన్ని ఎక్కడ చేయాలంటే పాలము వెలుపల మిగతా అన్ని కూడా ఎక్కడ చేయాలి? 6:11 కాదు అక్కడ ఈ యొక్క బలి, ఈ యొక్క అర్పణ అనేది ప్రాముఖ్యంగా అపరాధ పరిహార బలి అనేది దాన్ని ఏంటంటే అది బలిపీఠం మీద కాకుండా పాలము వెలుపల దాన్ని బలి అర్పించబడాలన్న మాట మరి ఎక్కడ ఉంటుంది అది మీరు చూసుకోవాలి తర్వాత. సరే, మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన కూడా వెలుపల శిబిరం వెలుపల ఇప్పుడు చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వచనం ఆయన ద్వారా ఎల్లప్పుడూ లేదు ఎలా కాదు అక్కడ ఏముంటుందంటే శిబిరం వెలుపల అన్నమాట. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం కాబట్టి మనం ఆయన నిందను భరించు శిబిరము వెలుపలికి ఆయన యొక్కకు వెళుదాము. ఇంకా 11వ వచనం కూడా, వేడి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు చేత తేబడును, ఆ జంతువుల కలేబరములు శిబిరమును వెలుపల దహింపబడను. కాబట్టి పాప పరిహార్థముగా సమాధాన బలు కానీ పాప పరిహార్థ బలు కానీ ఇవట ఆ యొక్క జంతువు యొక్క కలేబరములు శిబిరము వెలుపల దహింపబడాలని దేవుని యొక్క వాక్యం ఉంది. ఈ వెలుపల అనేది ఏం చెప్తుందంటే మన ప్రభు యేసుక్రీస్తు వారు యెరూషలేము అవతల గొల్గొతా వెలుపల ఆయన మన కొరకై మన నిందను భరించి కలువరి శిలువలో ఆయన ప్రాణం అర్పించబడ్డాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 53:10లో ఆయన మనకు అపరాధ పరిహార్థ బలిగా అప్పగించబడ్డాడు. ఇష్టమాయను ఆయన వ్యాధి కలగజేసెను, అది తను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అపరాధ పరిహార్థ బలిగా ఆయన కావించబడ్డాడని 53వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ఈ అర్పణలన్నీ కూడా ఏం చెప్పిస్తున్నాయి,
ఏం చూపిస్తున్నాయి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాయి. ఆయన నీ కొరకై నా కొరకై దహన బలిగా ఆవించబడ్డాడు, నీ కొరకై నా కొరకై నైవేద్య బలి కావించబడ్డాడు. అదేవిధంగా పానార్పణ ఆయన కోయబడ్డాడు, సమాధాన బలిగా ఆయన శిలువ రక్తం చేత సంధి చేశాడు, సమాధాన బలిగా ఆవించబడ్డాడు. ఆయన పాప పరిహార్థ బలిగా ఆవించబడ్డాడు, యెషయా 53:10 ఆయన అపరాధ పరిహార్థ బలిగా ఆవించబడ్డాడు. కాబట్టి ఉదయకాలంలో ఓ యేసు నీవు నా కొరకై మరి ఈ ఆరంతల అర్పణలు ఇస్రాయేల్ ప్రజలు ఆరంతల అర్పణలు గావించబడ్డారు, కానీ మరి యేసు ప్రభు మాత్రం ఒక్కటే ఒక అర్పణ. చివరిగా ఆ మాట చదువుకున్న అందరం హెబ్రియ రాష్ట్ర పత్రిక 10:12 ఈ మాట చదువుకున్న చూసుకున్నాం. హెబ్రియ రాష్ట్ర పత్రిక 10:12 ఒక్కటే ఒక అర్పణ. అమ్మా అందరం కలిసి చదువుకుందాం. హెబ్రియ 10:12 ఈయనైతే పాపం నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టచ్చు దేవుడు కృపార్చుకున్న ఆశీర్వాదం ఆయను ప్రభుత్వ వారు ఒకటే ఒక బలి. కాబట్టి ఈరోజు నన్ను ఇవే బలు అక్కర్లేదు. యేసుప్రభ నా యొక్క అర్పణ, నేను అర్పించే అర్పణం ఏమిటి? ఇప్పుడు మనం అర్పించే అర్పణం ఏమిటి చెప్పండి. ఏ ఆ యాగం ఉన్నా అర్పణ ఉన్నా ఒకటే, యాగం ఉన్నా అర్పణ ఉన్నా బలి అన్నా ఒకటే. మనం అర్పించే యాగం ఏమిటి? ఏ యాగం ఇది? స్తుతి యాగం. మనం చేసే అర్పణం ఏమిటి? స్తుతి యాగం. దేవుని బిడ్డలంగా రక్షణ పొందిన వారంగా క్రీస్తు రక్తంలో కడిగిపోయిన మనం కూడా అర్పిస్తున్నాం. ఆ అర్పణలు కాదు, మనం అర్పించే అర్పణలు ఏమిటంటే ఇవి కృతజ్ఞత అర్పణలు, అది స్తుతి అర్పణలు. అది ఇంకో దగ్గర ఉంది నోట ఆ కీర్తన గ్రంథంలో అక్కడ ఏముందంటే ఏ అర్పణ అంటే అది కృతజ్ఞతార్పణ అనే మాట ఇంకో దగ్గర ఉంది. మరి ఇక్కడైతే స్తుతి యాగం ఉదయ కాలంలో ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై చనిపోయాడు కాబట్టి నీ కొరకై నా కొరకై సమాధాన బలిగాను, రెండవది దహన బలిగాను, నైవేద్య బలిగాను, పానార్పణంగాను, సమాధాన బలిగాను, పాప పరిహార్థ బలిగాను, అపరాధ పరిహార్థగాను బలిగాను గావించబడ్డాడు. కనుక మనం ఈరోజు యేసుప్రభు వారిని మనం స్తుతియాగం జీవఫలం యేసుప్రభు వారికి తీసుకుని వద్దాం. దేవుడి వాక్యమును దీవించుగాక.